హాయ్ పిల్లలు, చిన్నారి మేధస్సు కార్యక్రమానికి స్వాగతం. పిల్లలు, ముందుగా నేను కిందటి ఎపిసోడ్లో మిమ్మల్ని 10 ప్రశ్నలు అడిగాను కదా, ఈ 10 ప్రశ్నలకు ఎవరైతే కరెక్ట్గా అన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేశారో ఆ పిల్లలందరికీ కూడా నా కంగ్రాచ్యులేషన్స్. నేను ఈ చిన్నారి ఛానల్లోనే మరో కార్యక్రమం చిన్నారి కథలు కూడా నిర్వహిస్తున్నాను. ఈ కథలలో ఉన్నటువంటి నీతి మీ జీవితాల్లో చాలా ఉపయోగపడుతుంది. సో పిల్లలు, క్విజ్ కార్యక్రమంతో పాటు చిన్నారి కథలను కూడా తప్పకుండా చూడండి. మరి ఈరోజు ఎపిసోడ్లో నేను మిమ్మల్ని మరో 10 జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాను. నేను అడిగే ప్రశ్నలను ఆన్సర్ చేయడానికి మీరందరూ రెడీగా ఉన్నారా? మరి లేటెందుకు? ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ క్వశ్చన్, మన జాతీయ జెండాను రూపొందించింది ఎవరు? ఆప్షన్ ఏ, పింగళి వెంకయ్య. ఆప్షన్ బి, పింగళి సూరయ్య. ఆప్షన్ సి, మహాత్మాగాంధీ. ఆప్షన్ డి, సుభాష్ చంద్రబోస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. మరి ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పేనా? చెప్పేస్తున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, పింగళి వెంకయ్య. పిల్లలు, భారత జాతీయ జెండా దేశానికి గర్వకారణం. మనం ప్రతి సంవత్సరము 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం నాడు, 26వ తేదీన గణతంత్ర దినోత్సవ వేడుకల్లోనూ జెండాను ఎగురవేస్తుంటాం కదా. ఈ జాతీయ జెండాను రూపొందించింది మన అచ్చ తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య గారు. సెకండ్ క్వశ్చన్, ఉప్పు తగలగానే చనిపోయే జీవి ఏది? ఆప్షన్ ఏ పాము, ఆప్షన్ బి తేలు, ఆప్షన్ సి బల్లి, ఆప్షన్ డి జలగ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి జలగ. జలగ ఉప్పు తగలగానే చనిపోతుంది. థర్డ్ క్వశ్చన్, 3 గుండెలు కలిగి ఉండే జంతువు ఏది? ఆప్షన్ ఏ మొసలి, ఆప్షన్ బి జింక, ఆప్షన్ సి చేప, ఆప్షన్ డి ఆక్టోపస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చూసుకోండి పిల్లలు, టైం లిమిట్ చూసుకోండి, టైం దగ్గర పడుతోంది. టైమ్ ఈజ్ ఓవర్. మరి ఆన్సర్ ఏంటో చెప్పేస్తున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఆక్టోపస్. 3 గుండెలు కలిగి ఉండే జంతువు ఆక్టోపస్ పిల్లలు. ఫోర్త్ క్వశ్చన్, జాతీయ చిహ్నంలో ఎన్ని సింహాలు ఉంటాయి? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 4 సింహాలు. ఫిఫ్త్ క్వశ్చన్, పంజాబ్ రాష్ట్రానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఆప్షన్ ఏ కోటల వల్ల, ఆప్షన్ బి నదుల వల్ల, ఆప్షన్ సి బట్టల వల్ల, ఆప్షన్ డి కొన్ని పద్ధతుల వల్ల. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నదుల వల్ల. పంజాబ్ రాష్ట్రానికి నదుల వల్ల ఆ పేరు వచ్చింది. పంజాబ్లో పంజ్ అంటే 5 అని అర్థం, ఆబ్ అంటే నీళ్లు అని అర్థం. పంజాబ్లో 5 నదులు ఉండటం వల్ల ఆ రాష్ట్రానికి పంజాబ్ అనే పేరు వచ్చింది పిల్లలు.
సిక్స్త్ క్వశ్చన్, తెల్ల ఏనుగులు ఏ దేశంలో ఉంటాయి? ఆప్షన్ ఏ థాయిలాండ్, ఆప్షన్ బి మలేషియా, ఆప్షన్ సి శ్రీలంక, ఆప్షన్ డి ఇండియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ఆన్సర్ ఏంటో చెప్పేస్తున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ థాయిలాండ్. తెల్ల ఏనుగులు థాయిలాండ్ దేశంలో ఉంటాయి. సెవెంత్ క్వశ్చన్, ఎవల్యూషన్ సిద్ధాంతాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ చార్లెస్ డార్విన్, ఆప్షన్ బి ఐన్స్టీన్, ఆప్షన్ సి న్యూటన్, ఆప్షన్ డి సివివి రామన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ చార్లెస్ డార్విన్. ఎవల్యూషన్ సిద్ధాంతాన్ని చార్లెస్ డార్విన్ కనుగొన్నారు. ఎయిత్ క్వశ్చన్, కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఏ ఆటను ఆడతారు? ఆప్షన్ ఏ కబడ్డీ, ఆప్షన్ బి క్రికెట్, ఆప్షన్ సి బ్యాడ్మింటన్, ఆప్షన్ డి ఫుట్బాల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి క్రికెట్. ఇండియాలో క్రికెట్ ఆడటానికి నిర్మించిన మొట్టమొదటి స్టేడియం ఈడెన్ గార్డెన్స్ పిల్లలు. నైన్త్ క్వశ్చన్, షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. పిల్లలు, ఉత్తరప్రదేశ్ను షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో చెరుకు ఎక్కువగా పండుతుంది, అందువల్ల చక్కెరను ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు. టెన్త్ క్వశ్చన్, ఏ జంతువు యొక్క పాలు పింక్ కలర్లో ఉంటాయి? ఆప్షన్ ఏ జిరాఫీ, ఆప్షన్ బి గుర్రం, ఆప్షన్ సి నీటి ఏనుగు, ఆప్షన్ డి గాడిద. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నీటి ఏనుగు. నీటి ఏనుగునే ఇంగ్లీష్లో హిప్పోపోటమస్ అంటారని మీకు తెలుసు కదా పిల్లలు. వీటినే నీటి గుర్రాలు అని కూడా పిలుస్తారు. అయితే వీటి చర్మంలో కొన్ని ఆయిలీ లిక్విడ్స్ ఉండటం మూలంగా వీటి పాలు పింక్ కలర్లో ఉంటాయి. వీటి పాలే కాదు పిల్లలు, వీటి చెమట కూడా రెడ్డిష్ కలర్లో ఉంటుందట. సో పిల్లలు, నేను అడిగినటువంటి 10 ప్రశ్నల్ని మీరు జాగ్రత్తగా విన్నారు కదా. ఈ 10 ప్రశ్నల్లో మీరు ఎన్ని ప్రశ్నలకు కరెక్ట్గా ఆన్సర్ చేశారో ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకోండి. మీ తెలివితేటలను నిరూపించుకోండి. చిన్నారి మేధస్సుకు పదును పెట్టే జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన మరో 10 ప్రశ్నలతో చిన్నారి మేధస్సు కార్యక్రమంలో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ చిల్డ్రన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.
Please download Samaram Multichannel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.